Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, AP lo udyogala calendar ki sambandhichi eppatikappudu mana channel dwara mee andarki kuda updates aithe cheppadam jarugutundi. Heroes kuda konni updates aithe raavadam jarigindi. Avanni kuda meeku ee video lo clear ga aithe cheptanu. Video ni poorthiga chivara varaku skip cheyakunda chudandi. Indulo newspaper lo ochinatuvanti vivaralato paatuga konni shakala nunchi andinatuvanti khaalilu vivaralu kuda nenu cheppadam aithe jarugutundi. Kabatti video ni poorthiga chusina tarvata video evarikaina upayogapadutundi anukunte vallandarki kuda tappanisariga share cheyandi. Meeru first time channel lo video chustunnatlayite genuine ga jobs information korukune vallu channel ni subscribe చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు జెన్యూన్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది. ముందుగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివరాలు అయితే చూద్దాం. ఆ తర్వాత వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి ఖాళీల వివరాలు కూడా చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి ఉద్యోగాల భర్తీ అనేది ఒక డ్రామాగా కొనసాగుతున్నట్లుగా ఇక్కడైతే మనకి పబ్లిష్ అయితే చేయడం జరిగింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి శాఖలపై ప్రభుత్వం నెపం అయితే వేస్తుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. వివరాలు ఇవ్వకపోవడం వల్లనే క్యాలెండర్ అయితే జాప్యం అయితే అవుతుంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా అదే నిర్లక్ష్యాన్ని అయితే ప్రదర్శిస్తోంది అని మనకి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే వివరాలు ఇవ్వడమైతే జరిగింది. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలకు ఆచరణకు పొంతన లేని పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి క్యాలెండర్ రూపకల్పన ప్రక్రియ అయితే పూర్తి కాలేదు. ఇప్పుడప్పుడే పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపించడం అయితే లేదు. క్యాలెండర్ సిద్ధమైతే గానీ నోటిఫికేషన్లు అయితే విలువడవు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యి నిరుద్యోగులు ఉద్యోగులుగా మారడానికి ఎంత టైం పడుతుందో కూడా అధికార యంత్రానికే అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ దుస్థితికి వివిధ శాఖల నిర్లక్ష్యమే కారణమని ఆయా శాఖాధిపతులు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీల వివరాలు అయితే అందించడం లేదని ఫలితంగా క్యాలెండర్ రూపొందించలేకపోతుందామని ప్రభుత్వం అయితే చెబుతోంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇదే విధంగా నిర్లక్ష్యాన్ని అయితే ప్రదర్శిస్తోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ శాఖలో పెద్ద సంఖ్యలో వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది ఖాళీగా ఉన్నట్లే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క శాఖ కూడా వివరాలు అయితే పంపించట్లేదు. గత సంవత్సరమే 11,000 పైగా పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటి వరకు కూడా పురోగతి అయితే కనిపించడం లేదు. ఇటీవల మీ అందరికీ కూడా చెప్పాను, బుధవారం నాడు ఒక సర్క్యులర్ అయితే జారీ అయిందని. ఆ యొక్క సర్క్యులర్లో 36 శాఖల నుంచి వివరాలు అయితే రాలేదు అని ఆర్థిక శాఖ అయితే పేర్కొనడం జరిగింది. ఆయా శాఖలకు ఎప్పటికప్పుడు నోటీసులు పంపిస్తున్నా సరే రెస్పాన్స్ అయితే లేదు అని కూడా చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ప్రభుత్వం వద్ద అంటే ఆర్థిక శాఖ వద్ద ఎప్పటికప్పుడు ఉద్యోగాల యొక్క సంఖ్య అంటే అనుమతి పొందిన పోస్టులు ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు ఇంకా ఎన్ని ఖాళీల వివరాలు ఉంటాయి అనే డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క డీటెయిల్స్కి అనుగుణంగా క్యాలెండర్ అనేది రూపొందించవచ్చు కదా అని కూడా మనకి ఇక్కడ వీళ్ళైతే పబ్లిష్ అయితే చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఏ ఏ శాఖలకు ఈ యొక్క వివరాలకు సంబంధించినటువంటి నోటీసులు పంపించినా సరే వాళ్ళైతే రెస్పాండ్ కావట్లేదు అని కూడా చెప్పడం అయితే జరిగింది. స్పందించినటువంటి శాఖల యొక్క సమాచారం కానీ చూసుకున్నట్లయితే ప్రభుత్వ శాఖల్లో వ్యవసాయం, వెనుకబడిన కులాల సంక్షేమం, విద్య, ఇంధన, పౌర సరఫరాలు, సాధారణ పరిపాలన, వైద్య ఆరోగ్య శాఖ, హోమ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం ఉంటూ అంటే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్నటువంటి సమయంలో వైద్యం, ఆరోగ్యం ఎంతో కీలకమైనప్పటికీ ఆ శాఖకు సంబంధించినటువంటి వైద్య విద్య, ప్రజారోగ్యం, డ్రగ్ కంట్రోల్, ప్రివెంటివ్ మెడిసిన్, ఆయుర్వేదం, యోగా, యునాని, హోమియోపతి వంటి విభాగాల నుంచి కూడా వివరాలు అయితే రాలేదు. ప్రభుత్వం అత్యంత కీలకంగా పరిగణిస్తున్నటువంటి ఇరిగేషన్ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలు కూడా ఇదే తరహా నిర్లిప్తతనైతే ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆగ్రహించిన, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా ఆదేశించిన, శాఖాధిపతులు పట్టించుకోవడం అయితే లేదు అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఖాళీల వివరాలు అనేవి ఆయా శాఖలు అయితే పంపించకపోవడం వల్ల ఆలస్యం అయితే అవుతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే కొన్ని శాఖలు వివరాలు అయితే పంపించాయి. ఆ వివరాలు అయితే మీకు ఇప్పుడైతే నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెక్రటరియేట్ ఏదైతే ఉందో అది వెలగపూడిలో ఉంది కదా. ఆ యొక్క సెక్రటరియేట్లో వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే పంపించడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు సెక్రటరియేట్ డిపార్ట్మెంట్ వెలగపూడి పీడిఎఫ్ అని మనకి ఇక్కడైతే రావడం జరిగింది. కొంతమంది అఫీషియల్స్ నుంచి వీటిని ఇలాంటి పీడిఎఫ్లు అయితే మనకి బయటికి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లెజిస్లేటర్ సెక్రటరియేట్కి సంబంధించి మొత్తంగా 850 వేకెన్సీస్ అంటే శాంక్షన్ అయితే అవడం అయితే
జరిగింది. అంటే 850 పోస్టులు అయితే అక్కడ సెక్రటరీ డిపార్ట్మెంట్ లో అయితే ఉండడం అయితే జరిగింది. అందులో 374 మంది వర్కింగ్ కండిషన్ లో అయితే ఉన్నారు. ఇంకా 476 మంది వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిలో చూసుకుంటే శాంక్షన్ 1 వర్కింగ్ మరియు వేకెంట్ అని మళ్ళీ విభజించడం అయితే జరిగింది. ఈ విధంగా అన్ని విభజించాక ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 180 వేకెన్సీస్ అనేవి ఉన్నట్లుగా ఫైనల్ గా తేల్చడం అయితే జరిగింది. అంటే లెజిస్లేటర్ సెక్రటరీకి సంబంధించి 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి 20 వేకెన్సీస్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 42, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి సంబంధించి 39. అంటే ఇవన్నీ కూడా మనకి సచివాలయంలో ఉన్నటువంటి వేకెన్సీస్గా చెప్పొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెక్రటరీకి సంబంధించి 21, ఫైనాన్స్కి సంబంధించి 17, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెక్రటరీకి సంబంధించి 14, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి సంబంధించి 14, అదేవిధంగా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీకి 9, ప్లానింగ్ సెక్రటరీయేట్ నుంచి 7 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా హోమ్ సెక్రటరీకి సంబంధించి 5 వేకెన్సీస్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీయేట్ 5 వేకెన్సీస్, యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ సెక్రటరీయేట్ నుంచి కూడా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనర్జీ సెక్రటరీయేట్ నుంచి 1 వేకెన్సీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ 1, ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్స్ నుంచి 2, అండ్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ సెక్రటరీయేట్ మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సెక్రటరీయేట్, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీయేట్, సెకండరీ ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ సెక్రటరీయేట్, హౌసింగ్ సెక్రటరీయేట్. వీటితో పాటుగా చూసుకున్నట్లయితే మనకి లేబర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ సెక్రటరీ నుంచి 1 వేకెన్సీ, ఇలా అన్నింటి నుంచి కూడా ఒక్కొక్క వేకెన్సీ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఉమెన్ చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, వీటితో పాటుగా రెవెన్యూ మరియు స్కిల్స్ డెవలప్మెంట్, వీటికి సంబంధించి గ్రామ వాలంటీరు లేదా వార్డు వాలంటీర్కి సంబంధించినటువంటి ప్రధాన శాఖ అయినటువంటి అక్కడ సెక్రటరీలో కూడా ఎటువంటి వేకెన్సీస్ లేనట్టుగా చూపించడం అయితే జరిగింది. లా సెక్రటరీకి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు. వాటర్ రిసోర్స్ సెక్రటరీకి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ కూడా 2 వేకెన్సీస్ ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఆర్టీజీఎస్ అని చెప్తాం కదా, అక్కడ కూడా ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు. ఈ విధంగా మనకి సచివాలయం ఏదైతే ఉందో వెలగపూడిలో అందులో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు అంటే మొత్తంగా ఇక్కడ మనం చూడొచ్చు 33 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆయా శాఖల్లో అక్కడ ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే ఇది. ఇంకా మనకి జిల్లాల వారీగా చాలా శాఖలు అయితే ఉంటాయి కదా, ఇవే శాఖలు జిల్లాల్లో కూడా ఆఫీసులు అయితే ఉంటాయి. అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ హోమ్ అంటే మనకి పోలీస్ శాఖ, ఇలాంటి చాలా శాఖల నుంచి ఖాళీల వివరాలు అయితే ఇంకా అందాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. మీకు ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.